हाय अंडी नमस्ते वेलकम टू लक्ष्मीज कुकिंग नेनु मी सत्य ई रोज नेनु उगादी स्पेशल गा बोब्बट्लनी तयार चेस्तुन्नानंडी अदी कूडा पच्ची कोब्बरी तो बोब्बट्लनी चेस्तुन्नानु चाला टेस्टीगा उंटाई कोत्त वाळ्ळु कूडा ईजीगा तयार चेसुकोवच्चु अंत ईजीगा उंटाई प्रांतान्नी बट्टी दीनिनी रकरकाल पेर्लतो पिलुस्तू उंटारंडी ఏదేమైనా కానీ అన్ని బొబ్బట్లు ఒకటే రకంగా తయారు చేస్తారు కాకపోతే లోపల స్టఫింగ్ మాత్రం మారుతూ ఉంటుంది ఎవరికి ఇష్టమైనది వాళ్ళు చేసుకుంటూ ఉంటారండి ఈ బొబ్బట్లని తయారు చేసుకోవడానికి ముందుగా అయితే మనం పిండిని కలిపి పెట్టుకోవాలి ఇది నానడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇది చేసుకోవాలి పిండి నానబెట్టడం కోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఈ చిరోటి రవ్వని యాడ్ చేసుకున్నానండి చిరోటి రవ్వ అంటే మనకి సన్నగా ఉండే సూజీ అండి ఇది మనకి బయట దొరుకుతుంది ఇది లేకపోతే నార్మల్ రవ్వనే మిక్సీలో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని 5 నిమిషాలు నానబెట్టుకుందాం ఇలా 5 నిమిషాలు నానాక మనకి రవ్వ అనేది ఇలా పిండిలాగా అయిపోతుందండి చూసారా ఇప్పుడు ఇందులోకి మనం పిండిని వేసుకుందాం ఒక జల్లెడ లాంటిది పెట్టేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు మనం మైదా పిండిని యాడ్ చేసుకోవాలి మెజర్మెంట్ కి అన్నిటికి కూడా ఒకటే కప్పు నీళ్ళేదా గ్లాస్ ని యూస్ చేస్తే బాగుంటుంది ఇలా పిండిని జల్లెడ పట్టేసాక ఇందులోని చిటికెడు ఉప్పు 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకొని ఫస్ట్ ఈ రవ్వలో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కదండి అదంతా పిండిలోకి కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి చూడండి పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ స్టెప్ ని మనం 2-3 సార్లు రిపీట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్ గా అవుతుంది చూడండి ఇలా పట్టుకుంటే మనకి ఇవి బ్రేకేజ్ వస్తుంది కదా పిండి ఇలా రాకుండా ఉంటుందండి ఆయిల్ ఎక్కువ వేసుకొని కలుపుకోవడం వల్ల ఇలా 2-3 సార్లు బాగా కలిపేసుకున్నాక దీంట్లోని ఈ పిండి మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్నాక మూత పెట్టేసి దీన్ని గంట సేపు నాననివ్వాలండి వీలైతే గంట లేదంటే ఇంకా ఎక్కువ నానినా కూడా పర్వాలేదు ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి బొబ్బట్లు ఇప్పుడు మనకి ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా నెక్స్ట్ మనం పూర్ణం రెడీ చేసుకుందాం నేను ఇక్కడ పచ్చి కొబ్బరితో చేస్తున్నాను కాబట్టి ఒక కొబ్బరి తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని ఒకసారి పల్స్ చేసుకుందాం మీ దగ్గర కొబ్బరి కోర్ ఏది ఉంటే కోరుకోవచ్చండి లేదంటే ఇలా మిక్సీ జార్ లో వేసేసుకొని 2-3 సార్లు పల్స్ చేస్తే మనకి కొబ్బరి కోరితే ఎలా వస్తుందో అలా వచ్చేస్తుందండి చూడండి మనకి కొబ్బరి తురుము అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మెజర్ చేసుకుందాం ఏ గ్లాస్ అయితే మైదా పిండి కొల్చుకున్నామో అదే గ్లాస్ తో ఇక్కడ నాకు 2 గ్లాసుల వరకు కొబ్బరి తురుము అనేది వచ్చిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ తురుముకి సరిపడే అంత బెల్లం ని రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి పాన్ లోని ఒక గ్లాస్ బెల్లం తురుముని వేసుకోవాలి 2 కప్పుల కొబ్బరి తురుముకి ఒక గ్లాస్ బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిపోయాక ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం ఫిల్టర్ చేయడం వల్ల ఇసుక లేకపోతే కట్టెపుల్లలు లాంటివి పంటలో తగలకుండా ఉంటాయండి తినేటప్పుడు ఇప్పుడు ఈ పాన్ ని ఒకసారి కడిగేసి అందులోకి ఈ బెల్లం వాటర్ ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి 5 నిమిషాలు ఇలా మరిగాక ఇందులో ముందుగా కొబ్బరి తురుముని రెడీ చేసుకున్నాం కదా దాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకొని ఒక 10 నుంచి 12 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇలా ఒక 10 నిమిషాలు కలుపుకుంటూ ఉంటే మనకి ఇది స్టఫింగ్ రెడీ అయిపోతుందండి కొబ్బరి పూర్ణం అనేది ఇలా తయారైపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి దంచి పెట్టుకున్న ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పూర్ణాన్ని చల్లార్చుకోవాలి పూర్ణం ఇంకొంచెం ఎక్కువ వేడి చేస్తే మనకి గట్టిగా అయిపోతుందండి మనకి బొబ్బట్లు చేయడానికి వీలుగా ఉండదు కాబట్టి కొంచెం పల్చగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది కాస్త చల్లారాక కొంచెం గట్టిగా అవుతుంది అంటే ఉండ చుట్టడానికి వస్తుందండి ఇలాగా మనం పట్టుకుంటే ఈ విధంగా సాఫ్ట్ గా ఉండాలి ఇలా అయితే మనకి పూర్ణం పర్ఫెక్ట్ గా వచ్చినట్టు
ఇప్పుడు మనకి బొబ్బట్లు తయారు చేయడం కోసం సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలనుకుంటే పూర్ణం ఆ సైజ్ బాల్స్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని బాల్స్ని కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పిండిని చూద్దామండి. గంట పాటు నానింది కదా ఈ పిండి, ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. మీరు చూస్తున్నట్లయితే పిండి ఎంత సాఫ్ట్గా ఉందో కనిపిస్తుంది కదా, ఎట్లాంటి బ్రేక్ కూడా రావట్లేదు. అంటే మనం ఇలా ఒకసారి తీసి చూస్తే పిండి అనేది విరిగిపోకుండా ఉంటుందండి, సాఫ్ట్గా సాగుతున్నట్టు వస్తుంది. ఇలా వస్తే మనకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. బొబ్బట్లకి ఎంత ఎక్కువ కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్లు. చూడండి, ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజ్ బాల్స్ని ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ బటర్ పేపర్ని తీసుకున్నానండి, లేదంటే మీరు ఏదైనా నార్మల్ పాలిథిన్ కవర్ అయినా తీసుకోవచ్చు. ఇలా బటర్ పేపర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇలా కొంచెం పిండిని తీసుకొని ఒకసారి ఈ విధంగా చుట్టూ ఒత్తుకోవాలి. ఇలా చేసిన తర్వాత మధ్యలో పూర్ణాన్ని పెట్టుకొని మనం దీన్ని పూర్తిగా కవర్ చేసేసుకోవాలి. పూర్ణం బయటకు రాకుండా మనం జాగ్రత్తగా ఈ స్టఫింగ్ని స్టఫ్ చేసుకుంటే మీకు బొబ్బట్లు చేయడం వచ్చేసినట్టే అండి. చూడండి, ఇలా మొత్తం చేసేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న పిండిని ఈ విధంగా కలిపేసుకొని ఒకసారి చేత్తో ఇలా ఒత్తేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేత్తో తట్టడం వల్ల మనకి లోపల స్టఫింగ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. ఇలా కొంచెం చేసుకున్నాక దీనిపైన మరొక బటర్ పేపర్ని పెట్టేసి ఈవెన్గా ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేటట్టు చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా రౌండ్గా తిప్పుకోవాలండి. ఒక చేత్తో బటర్ పేపర్ని పట్టుకొని మరొక చేత్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్గా మనకి బొబ్బట్ అనేది రెడీ అయిపోతుంది. లోపల పూర్ణం కూడా బొబ్బట్ అంతా కూడా స్ప్రెడ్ అయింది చూడండి. ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా తయారైనట్టు బొబ్బట్టు. ఇప్పుడు ఈ బొబ్బట్ని కాల్చుకుందాం. స్టవ్ మీద ఇలాంటి తవ్వని ఒకటి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇలా టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పెనం కాస్త వేడయ్యాక దీని మీద బటర్ పేపర్తో సహా మనం ఈ బొబ్బట్ని దీనిపైన వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం తీస్తూ ఉంటే మనకి ఈజీగా ఊడి వచ్చేస్తుంది. అంతే అండి, ఇది ఒక సైడ్ కాలేక ఇంకొక సైడ్ కూడా కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఇలా రెండు సైడ్లు కూడా బాగా కాలేటట్టు కాల్చుకోవాలండి. అంతే మనకి ఎంతో ఈజీగా బొబ్బట్లు తయారైపోయాయండి. ఇష్టముంటే ఆయిల్తో లేదంటే నెయ్యితో కానీ కాల్చుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లని కూడా తయారు చేసేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారండి. అంతేకాకుండా ఈ బొబ్బట్లని ఇలా చేశారంటే ఒకటి తినే ప్లేస్లో రెండు ఖచ్చితంగా తింటారండి. అంత బాగుంటాయి, నోట్లో వెన్నలా కరిగిపోతాయండి. చూసారు కదండి బొబ్బట్లు చేయడం ఎంత ఈజీయో. నేను ఒక్క స్టెప్ కూడా మిస్ చేయకుండా అన్నీ వివరంగా ఈ వీడియోలో చూపించాను. మరి ఈ వీడియోని ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ఈ బొబ్బట్లని ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా కుదురుతాయి, పర్ఫెక్ట్గా వస్తాయండి. మరి నేను చేసిన ఈ బొబ్బట్లు రెసిపీ మీ అందరికీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.